పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని, అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సామాన్య ప్రజలు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెంచి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. సామాన్య మానవులు ప్రజలందరూ కూడా పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అదేవిధంగా జన విజ్ఞాన వేదిక పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆయిల్ బ్యారెల్ ధర 70-80 రూపాయలు ఉన్నప్పటికీ కూడా పెట్రోలు సుమారుగా 87 రూపాయలు ఈరోజు ఉంది. దీనివల్ల సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఆయిల్ ధరలు పెరగడం వల్ల అది ప్రతి వ్యక్తి జీవనం పైన కూడా ప్రభావం చూపుతుంది. అన్నిటి ధరలు కూడా పెరిగి సామాన్య మానవుడు బతకలేక ఇబ్బందులు పడుతున్నాడు. వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, దీన్ని వెంటనే ఈ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశంలో ఒకే పన్ను విధానం ఉంటే బాగుండిద్ది అని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇంతవరకు కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలను మాత్రం ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. మేము డిమాండ్ చేస్తుంది వెంటనే దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే 40-50 రూపాయలకే ఈరోజు పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వచ్చింది. తప్పనిసరిగా దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్పై వేస్తున్న ప్రత్యేక సుంకాన్ని కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొన్ని రాష్ట్రాలు దీనికి ఆదర్శంగా కూడా తీసుకున్నాయి. కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించే సుంకాన్ని కూడా తగ్గించింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ సుంకాన్ని తగ్గించుకొని అందుబాటులోకి సామాన్య ప్రజలు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ డీజిల్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలను గత 4 సంవత్సరాలుగా అనేక సార్లు పెంచడం జరిగింది. ఇది సామాన్యకు అందుబాటులో లేకుండా పోవడం వలన చాలా సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 61 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 87 రూపాయలకి చేరింది. ఇది 100 రూపాయలకు చేరుతుంది అనేది సామాన్య ప్రజలు చాలా భయానికి గురవుతున్నారు. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.